హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నాకు ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. ఇప్పుడు గోల్డ్ చిట్ అంటే స్కీమ్ కట్టాక వస్తువులు నచ్చకపోతే, తీరా మనం గోల్డ్ చిట్ మొత్తం కట్టేసిన తర్వాత ఆఫ్టర్ 10 మంత్స్ కానీ 11 మంత్స్ కానీ మనం గోల్డ్ తీసుకుంటాం కదండి జ్యువెలరీ, ఆ డిజైన్స్ ఏవి నచ్చకపోతే మనం ఏం చేయాలి? అంటే మనం కట్టిన అమౌంట్ వేస్టే కదా, అంటే అమౌంట్ వేస్ట్ కాదు, ఇక్కడ మనకేమి చిట్ కట్టే పర్పస్ ఏమండి? స్కీము ఎలాంటి కూలీ తరుగు లేకుండా తీసుకుంటాం, ఓన్లీ జిఎస్టీ మాత్రమే పే చేసి తీసుకుంటాం కదా. చిట్లో అలాంటి లాభం ఉన్నప్పుడు మనం తీరా చిట్ కట్టిన తర్వాత జ్యువెలరీ డిజైన్స్ ఏవి నచ్చలేదు, ఏం చేయాలి అని అడిగారు. ఇలాంటి సిచ్యుయేషన్ మీలో ఎవరైనా ఫేస్ చేసుంటే మీరు ఏం చేశారనేది కూడా కామెంట్స్లో పెట్టండి. ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని ఐడియాస్ ఇస్తాను ఏం చేయాలి అనేది. నేను కూడా ఇట్లా చిట్ కట్టినప్పుడు, ఇప్పుడు కాదులేండి, బిఫోర్ మ్యారేజ్ 10 ఏళ్ళకు ముందు నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో చిట్ కట్టి తీసుకునేదాన్ని. అట్లా ఒకసారి నాకు డిజైన్స్ ఏవి నచ్చలేదు, ఇంకా నచ్చకపోయినా తీసుకోవాల్సి వచ్చింది. బట్ నేను దాన్ని ఏం చేశాను అనేది కూడా చెప్తానండి. అంటే ఒకవేళ మనం నచ్చకపోయినా తీసుకున్నప్పుడు లేదా ఏం చేయాలి నచ్చకపోతే అనేది నేను ఒక 2-3 టిప్స్ అయితే చెప్తాను. సో మీరేం చేశారు, మీకు అలాంటి సిచ్యుయేషన్ వచ్చుంటే అనేది కామెంట్స్లో పెట్టారనుకోండి. సో అది ఇంకొక వీడియోలో నేను చెప్తానండి. అందరికీ మళ్ళీ యూజ్ అవ్వచ్చు కదా. సో మీరేం చేశారనేది మాత్రం కమెంట్స్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. సో ఇలాంటి సిచ్యుయేషన్ అందరికీ వచ్చే ఉంటుంది ఏదో ఒక సందర్భంలో. అంటే చిట్ కట్టినప్పుడు మనం తీసుకునేటప్పుడు, ఇంకా చిట్ అనేది మనకు అప్ టు 18% వరకు మనకి వేస్టేజ్ మేకింగ్ అట్లా లేకుండా ఉంటుంది కాబట్టి మనం చిట్ ప్రిఫర్ చేస్తాం. సో అలాంటప్పుడు తీరా ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు నచ్చకపోతే ఏం చేయాలి అంటే కొంచెం మనకి ఆలోచించాల్సినటువంటి విషయమే కదండి. సో ఇది కమెంట్స్లో అడుగుతున్నారు. కమెంట్స్లో అంటే నేను వెంటనే కూడా మీకు రిప్లై ఇస్తున్నాను, కానివ్వండి. ఇట్లా కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇంక వీడియో చేయక తప్పదు. ప్లస్ కమెంట్స్ అందరూ చదువుతారని లేదు కదండి, ఎవరో ఒకరు డౌట్ అడుగుతారు, వాళ్ళ డౌట్కి నేను రిప్లై ఇస్తాను. సో ఆ కమెంట్స్ అందరూ చదివేదైతే కొంతమంది తెలుసుకుంటారు కమెంట్స్ చదివి కూడా. సో అట్లా కమెంట్స్ చదవకపోతే తెలియదు కదండి అందరికీ. కాబట్టి వీడియో అయితే అందరూ చూస్తారు అంటే, ఎందుకంటే ఇప్పుడు అందరూ చిట్టు కట్టి మనం చేసుకుంటున్నాము, జ్యువెలరీ తీసుకుంటున్నాం కాబట్టి ఇది అందరికీ యూజ్ అయ్యేది. అందులోనూ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి మెయిన్గా యూజ్ అయ్యేది మనం చిట్టు కట్టుకొని తీసుకుంటే కూలి తరుగు లేకుండా మనకు నష్టపోకుండా ఉండాలనే కదా. సో ఉన్న వాటిల్లో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వాటిల్లో 18% బిలో మీకు తరుగు కూలి లేకుండా 18% వరకు ఆ డిజైన్స్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే మాకు మనకి మనం కట్టిన అమౌంట్కి జ్యువెలరీ అయితే తీసుకుంటాము. సో నచ్చలేదన్నప్పుడు మనం చేయాల్సింది 2-3 రకాల టిప్స్ చెప్తానండి. మీకు ఏది నచ్చుతుందో అది ఫాలో చేయండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను, కంపల్సరిగా మీరు ఇలా చేయాలని కాదు. సో మీకు ఏదైనా బెస్ట్ ఐడియా ఉంటే కమెంట్స్లో పెట్టండి. ఇకపోతే అక్కడ ఉన్న వాటిల్లో చూడండి, బెస్ట్గా ఉన్నవి ఒక 4-5 అంటే ఉన్న వాటిల్లోనే ఇది బాగుంది, ఇది బెటర్, ఇట్స్ నాట్ బ్యాడ్ అనుకున్నవి పక్కన పెట్టి ఆ 4-5 డిజైన్స్లో ఏదైనా ఒకటి ఫైనలైజ్ చేసుకోవడమే. ఎందుకంటే ఇంక మనం వెనక్కి రాలేం కదా. సో ఆ కూలీ తరగా అమౌంట్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇంక అప్పుడైతే ఇంక 11 మంత్స్ తర్వాత మనం ఆర్నమెంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కాబట్టి లేదంటే ఈ ఉన్న వాటిల్లో మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఒకవేళ అదే తీసుకున్నాం అనుకోండి బెస్ట్, ఉన్న వాటిల్లో బెస్ట్ అనేది కొన్ని సంవత్సరాల వరకే మనం అది యూస్ చేస్తామన్నట్టుగా మైండ్లో ఫిక్స్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇంక తీసుకున్న తర్వాత అది లైఫ్ లాంగ్ పెట్టుకోవడానికి కూడా మనసు ఒప్పదు. ఎందుకంటే మనసుకి నచ్చకుండా చేస్తే ఇంక అదొక ఆలోచిస్తూనే ఉంటాం, ఇన్ని రోజులు స్కీమ్ కట్టాం కదా, ఆ తీరా మనకి ఆర్నమెంట్ తీసుకునేటప్పటికి ఇంటికి ఒక మంచి డిజైన్ తెచ్చుకోగలిగితే సంతోషంగా ఉంటుంది, ఆ హ్యాపీనెస్ వేరు. సో మనకి ఆ హ్యాపీనెస్తో నిద్ర కూడా పట్టదు. బట్ సేమ్ టైం మనకి ఏదైనా ఒక నచ్చని ఆర్నమెంట్ తెచ్చుకున్నా కూడా తెచ్చుకున్నాము బంగారం అనే తృప్తి అనేది ఉండదన్నమాట అలాంటి సందర్భంలో. ఏదైతే మనకి నచ్చకుండా ఇంకా కంపల్సరీ తీసుకోవాల్సి వస్తే సో మనకి ఇంకా నిద్ర పట్టదు, కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతాము, దాని గురించి ఆలోచిస్తాం, అరే మంచి డిజైన్ తీసుకుంటే బాగున్నాం, అరే ఓల్డ్ డిజైన్ తీసుకున్నామే, లేకపోతే అసలు ఏం బాగోలేదు, పెట్టుకున్నా కూడా కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అంటే మన కోసమే కొనుక్కుంటాం అనుకోండి, కొన్నిసార్లు మనకు నచ్చని డిజైన్ ఎదుటి వాళ్ళకి నచ్చచ్చు, అది వేరే విషయం, అరే బాగుంది అంటారు. బట్ మనకి ఆ టైంలో మన కళ్ళకి ఏది నచ్చలేదు, మన మనసుకు నచ్చినప్పుడు తీసుకోవాల్సి వస్తే తెచ్చుకున్నప్పుడు సో మనం మెంటల్గా కొంచెం ఫ్రీ అవ్వాలి. ఎందుకంటే ఓకే ఇది కొద్ది రోజులు వాడతాం తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుందాంలే, ఇంకేదన్నా పర్పస్గా వాడదాంలే అనుకొని ఫిక్స్ అవ్వాలి. నేనైతే ఏం చేశానంటే అట్లా ఇయర్ రింగ్స్ ఒక 4 గ్రామ్స్లో తీసుకున్నానండి. చాలా డిజైన్స్ చూశాను బట్ నచ్చలేదు. ఇంకా కంపల్సరీ చిట్టు కంప్లీట్ అయిపోయింది కాబట్టి అలా కళ్యాణ్ జ్యువెలర్స్లో ఒక ఇయర్ రింగ్స్ కొన్నాను.
ఒక్కసారి కూడా పెట్టుకోలేదండి, టు బీ ఫ్రాంక్ ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. బట్ ఈ మధ్య కాలంలో అమ్మేశాను అని చెప్పాను కదా, సో కళ్యాణ్ జ్యువెలర్స్కే తీసుకెళ్ళి అమ్మేశాను. కాకపోతే అప్పటి రేట్కి, నేను అమ్మిన రేట్కి కొంచెం రేట్లు పెరిగాయి కాబట్టి ఆ లాభపడిన తృప్తి తప్ప ఇంకేమీ లేదనమాట. సో నేను నాకేమంటే అప్పుడు తెలియదు కాబట్టి కొనుక్కున్నాను. బట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, కొద్ది రోజులు దాన్ని యూస్ చేసి, అంటే తీసుకున్న దానికి యూస్ చేసి కొద్ది రోజులు, ఎప్పుడో అకేషనల్గానో ఏదో ఒక సందర్భంలో వాటిని పెట్టుకొని ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు. ఎప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఎక్స్చేంజ్ అయినా తీసుకోవచ్చు, లేదా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మనం గోల్డ్ లాస్ అవుతాం కదా అని మీరు అనొచ్చు. మనం ఏం చేస్తానంటే ఓన్లీ ప్లెడ్జ్ పర్పస్గా, అంటే ఇప్పుడు మనకు అవసరమైనప్పుడు బ్యాంకులో తాకట్టు పెట్టి వేరే నగలు కొనుక్కోవడం, లేదా మన అవసరానికి తాకట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా, సో అట్లా ప్లెడ్జ్ పెట్టుకోవడానికి మాత్రమే వాడుకోవచ్చు. లేదా ఒక 5-6 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అమ్మేశామనుకోండి, ఇప్పుడు నేను ఏదైతే చేశానో, సో 10 సంవత్సరాల తర్వాత అమ్మేశాను నేను, ఒక 12-13 ఇయర్స్ అయింది అంటే నేను కొని ఆ ఇయర్ రింగ్స్ రీసెంట్గా అమ్మాను అనమాట. ఒక 13 ఇయర్స్ బ్యాక్ మనకు అప్పటికి ఇప్పటికి గోల్డ్ పెరిగింది కదా, సో ఆ విధంగా లాభపడ్డాం. అయితే నేనైతే పెట్టుకోలేదు, బట్ మీరు పెట్టుకోండి, పెట్టుకొని కొద్ది రోజులు యూస్ చేయండి, సో అట్లా సేల్ చేయండి. అంటే నేను ఎట్లా అంటే డిజైన్ కూడా నచ్చి తీసుకున్నానండి, అది ప్యూర్ 22 క్యారెట్స్ 916 డిజైన్ బాగుంది. నాటే డిజైన్ బాగాలేదని కాదు, తీరా తెచ్చుకున్నాక ఇంటికి అది రోల్డ్ గోల్డ్ లాగా అనిపిస్తుంది చూడ్డానికి. అంటే మోడల్ ఎలా ఉందంటే గోల్డ్లో చేయించుకున్న మోడల్ లాగా అనిపించలేదు, అంటే తీసుకున్నది లాగా చూడ్డానికి ఇది ఏదో పిచ్చి రింగులు, పిచ్చి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నట్టుగానే ఉన్నాయి. అంటే గోల్డ్ బాగుంది చూడ్డానికి, డిజైన్ అలా అనిపించింది అనమాట. సో తీసుకునేటప్పుడైతే నచ్చే తీసుకున్నాను, ఆ తర్వాత తెచ్చుకున్న తర్వాత నాకు ఈ ప్రాబ్లం అనేది రైజ్ అయింది అనమాట మనసులో. సో అట్లా నేను పెట్టుకోలేదనమాట. పెట్టుకుంటే ఇది గోల్డ్ అంటారా, చూడడానికి గోల్డ్ లాగే ఉంది బట్ డిజైన్ గోల్డ్ లాగా అనిపించట్లేదు. కొన్ని ఓల్డ్ గోల్డ్ చూడండి, 1 గ్రామ్ జ్యువెలరీ చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా మనకి గోల్డ్ రెప్లికా ఉంటుంది, గోల్డ్లో ఉన్న డిజైనే ఉంటుంది. ఎలాంటివి 1 గ్రామ్ పెట్టుకున్నా కూడా చాలామంది ఇది గోల్డే అనుకుంటారు. అలాంటి సందర్భంలో నిజంగా బంగారం పెట్టుకున్నా ఆ డిజైన్ బంగారంలాగా అనిపించకపోతే ఎంత కష్టంగా ఉంటుంది మనసుకి. సో నేనైతే అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను. సో కమెంట్స్లో అడిగినప్పుడు ఇంక నేను ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేస్తే అందరూ తెలుసుకుంటారు కదా అని ఈరోజు చేస్తున్నాను. సో నేనేం చేశానంటే సేల్ చేశాను. ఎప్పుడు బాగా రేటు పెరిగినప్పుడు, మనకు బాగా ఇప్పుడు అమ్ముకుంటే బెటర్ అనుకున్నప్పుడు సేల్ చేసేయడమే. లేకపోతే గోల్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎట్లాగూ కొన్ని జ్యువెలరీ షాపుల్లో 10 నెలలో 11 నెలలో మనకున్న పాత బంగారం డిపాజిట్ చేస్తే ఆఫ్టర్ 10 ఆర్ 11 మంత్స్ తర్వాత మనం అదే వెయిట్తో మనం కొత్త బంగారం కొనుక్కోవచ్చు. సో ఆ విధంగా అయితే కూలీ తరుగు లేకుండా తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయినా బాగానే ఉంటుంది. సో వీటికన్నా బెటర్గా ఏదైనా ఉంటే మాత్రం కమెంట్స్ చేయండి, ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ తెలుసుకోవచ్చు. ఇకపోతే లేదు అనుకుంటే, ఇంకా కంపల్సరిగా ఉన్న వాటిల్లో మనసు ఒప్పట్లేదండి ఏం చేయాలి అనుకున్నప్పుడు, మనం నష్టపోకుండా ఉండాలి అంటే లో వేస్టేజ్లో, అంటే కొంచెం లో వేస్టేజ్ ఎట్లా ఉంటుంది, ఎలాంటి వాటికి ఉంటాయి, ఇయర్ రింగ్స్, చైన్స్, లేదా ప్లెయిన్ బ్యాంగిల్స్, కొంచెం డిజైన్ తక్కువగా ఉన్నవి, ప్లెయిన్గా అంటే ప్లెయిన్ ఆర్నమెంట్స్ అంటే 3%, 4%, 5% ఇట్లా లోగా మనకి తరుగు వేస్టేజ్ ఉంటుంది కదా, అలాంటివి కొనుక్కోండి. వాటిని కొన్ని రోజులు అయితే యూస్ చేయండి, ఆ తర్వాత మనం వాటిని ఏదో ఒకటి సేల్ చేయడమో, లేకపోతే ఇందాక చెప్పినట్టు డిపాజిట్ చేసి మళ్ళీ ఒక 10 మంత్స్ తర్వాత వేరే గోల్డ్ కొనుక్కోవడమో చేయొచ్చు. బట్ ఇప్పుడున్న రేటుకి, ప్రెజెంట్ రేటుకి మనం గోల్డ్ కొనుక్కుంటే నష్టం ఉండదు, బట్ డిజైన్ నచ్చకుండా మనసుకు నచ్చకుండా పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే ఇష్టంతో పెట్టుకోవడం వేరు, అయిష్టంగా పెట్టుకోవడం వేరు కదా. సో అందుకని చెప్తున్నాను. సో ఇది ఏమంటే లో వేస్టేజ్లో తీసుకుంటున్నప్పుడు ఇది చూసుకోండి, అంటే మళ్ళీ మీరు వాటిని మార్చినప్పుడు లాస్ అవ్వకూడదు. అందుకనే ప్లెయిన్గా రాళ్ళు గట్రా లేనివి, హెవీ డిజైన్ లేకుండా, అంటే హెవీ డిజైన్ ఉండిందంటే మళ్ళీ మీకు మళ్ళీ తరిగి ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి చెప్తున్నాను. సో అట్లా ఒక 1 ఇయర్ తర్వాత మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే, లేదా ఇట్లా ప్లెడ్జ్ పెట్టి మనం డిపాజిట్ చేసి కొత్త ఆర్నమెంట్స్ అయితే తీసుకోవచ్చు. లేదు నాకు అసలు అట్లా మనసుకి ఇంట్రెస్ట్ లేదండి, అసలు చిట్టు కట్టి వేస్ట్, ఇంక ఇంటికి తెచ్చుకున్నా కూడా నాకు నిద్ర పట్టదు, నేనైతే కొనుక్కోలేను, ఆ విధంగా అనే మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉందండి. ఇప్పుడు మనకి 18% లోపు అయితేనే కదా కూలీ తరుగు లాంటివి ఉండదు. ఒకవేళ మీకు డిజైన్ హెవీ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ కొంచెం మనం అమౌంట్ అయితే పెట్టాల్సి వస్తుంది. సో మంచి ఇప్పుడు టెంపుల్ డిజైను, ట్రెండీ డిజైన్స్ ఏమైనా ఉండి, కానీ 18% పైన ఉన్న వాటిల్లో ఒక 20, 22, 25 అట్లా కూడా ఉండే డిజైన్స్ ఉన్నాయి. సో వాటికైతే కంపల్సరిగా మనం అమౌంట్ పే చేయాలి. ఎంత పే చేయాలంటే మనకు 18% వరకు అయితే ఉండదు,
18% పైన ఎంత ఉందో ఆ డిజైన్స్లో మీకు నచ్చింది అనుకుందాం ఉదాహరణకి. అలాంటప్పుడు మీరు ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో 20, 22, 23 ఎంతైనా కూడా ఆ ఎక్స్ట్రా 18 పైన ఎంత ఉందో ఆ ఎక్స్ట్రాకి మీరు అంత పర్సెంటేజ్ 3%, 4%, or 5% మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ట్రాకి మీరు పేమెంట్ చేసి ఫైనల్గా జ్యువెలరీ అయితే తీసుకోవడం. సో ఇక్కడ వచ్చి మనం కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మన స్కీమ్ కట్టినా కూడా మనం ఇక్కడ పే చేస్తాం కదా అనే ఫీలింగ్ లేకుండా మళ్ళీ డిజైన్స్ నచ్చని డిజైన్స్ ఇంటికి తెచ్చుకోవడం ఎందుకు అని ఆలోచించే వాళ్ళు, ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు కొంచెం మనకి డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అనుకుంటే ఇట్లా తీసుకోండి. సో ఇదే అండి, మనకి తీరా చిట్టు కట్టిన తర్వాత మనకి లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి కొన్నిసార్లు జ్యువెలరీ షాప్కి ఎంత పెద్ద షోరూమ్కి వెళ్ళినా కొన్నిసార్లు మన బ్యాడ్ లెక్ మనకి చిట్టు అయిపోయిన టైంకి మంచి డిజైన్స్ లేకపోవచ్చు. సో ఇంకా మళ్ళీ కొత్త డిజైన్స్ రావడానికి 2-3 మంత్స్ పట్టవచ్చు. ఇట్లా ఉన్న టైంలో ఇట్లా అయితే చేసుకోండి. లేదా ఇంకొక రిక్విజిషన్, అంటే అలాంటి రిక్విజిషన్ అంటే షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు నచ్చలేదండి నేను తర్వాత తీసుకుంటానని చెప్పి ఒక 2-3 మంత్స్ తర్వాత డిజైన్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు తీసుకోవడానికి చిట్టుకి అంటే అట్లా లేదనమాట. యాక్చువల్లీ నేనైతే ఎప్పుడు కనుక్కోలేదు ఈ విధంగా. ఒకసారి అడిగి చూడండి, ఇప్పుడు నాకు డిజైన్ నచ్చలేదండి, నెక్స్ట్ మంత్ మంచి డిజైన్స్ వచ్చినప్పుడు అట్లా తీసుకుంటానని చెప్పండి. అట్లా వాళ్ళు ఒప్పుకోగలిగితే ఒక 1 or 2 మంత్స్ మళ్ళీ కూడా మనం వెయిట్ చేసి నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు. సో నాకు తెలిసిన ఆప్షన్స్ అన్నీ చెప్పేశానండి. వీటిల్లో మీకు ఏది బెస్ట్గా అనిపించిందో వీటిని ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. లేదా దీనికన్నా బెస్ట్ చాయిస్ మీ దగ్గర ఉందంటే ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానంటే, సో ఇట్లాంటివి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో నాకు ఫ్రీక్వెంట్గా డౌట్స్ వస్తున్నాయి, కామెంట్స్లో రిప్లై చేసినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. దీని మీద ఒక వీడియో చేసి క్లారిటీ ఇద్దాము, అందరూ చూస్తారు కదా, ఎవరో డౌట్ అడిగిన వాళ్ళకే కదా ఎందుకు చెప్పడం, అందరూ తెలుసుకుంటే మంచిదే కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను. అందుకే దీనికన్నా బెస్ట్ ఆప్షన్ మీ దగ్గర ఉంటే మాత్రం కమెంట్స్లో షేర్ చేయండి. నేను ఇంకొక వీడియోలో మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరికీ అర్థమవుతుంది, అందరూ వీడియో చూస్తారు కాబట్టి. సో ఇదేనండి, మనకి తీరా స్కీమ్ కట్టిన తర్వాత నగలు నచ్చకుండా తీసుకుంటే ఇలా చేయొచ్చు. లేదా మనకు కాంప్రమైజ్ కాలేము అనుకున్నప్పుడు ఈ బెస్ట్ లాస్ట్ వన్ బెస్ట్ అనేది నాకు అనిపించింది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి తప్పకుండా. ప్లీజ్ తప్పకుండా మీరైతే కొత్తగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఎంతో కష్టపడి రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా ఇంక్లూడ్ చేసి మీరు అడిగిన డౌట్స్కి విత్ నా ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసి మీకు చెప్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ప్లీజ్ ట్రై టు మై ఏమంటారు హార్డ్ వర్క్ అనమాట. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ విషయం అనుకుంటే తప్పకుండా మీరు వాట్సాప్ త్రో షేర్ చేయండి, అంత హెల్ప్ చేయండి నాకైతే. సో మన కొత్త ఛానల్ అయినటువంటి బడ్జెట్ పద్మ టాక్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. వాటిలో ఓన్లీ బిజినెస్ ఐడియాస్, అప్పుడప్పుడు ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తానండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.